86వ రోజు రాత్రి 2:45. వీళ్ళు పడుకుని ఒక్కొక్కళ్ళని చూస్తే అది ఎలా కొట్టు అన్న చాలా సడన్గా నువ్వు గమనించు ఒక్కొక్కళ్ళు అది ఎలా తెల్లవారుజామున 4:15. అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం వీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే ఆ అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం వీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఒకళ్ళు పడుకుని ఉంటారు, పడుకుని ఉంటేనే పాట ప్లే పరిగెట్టుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాత్రం ఏమెరగన అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్రెషన్స్ మాత్రం అందరం అలాగే చేస్తున్నాం. ఇది కలరా నిజమా? అవును, ఏ సాంగ్ అయినా మన కంగారు ఎక్కువ ఉంటుంది. కాదు ఇట్లా లేదు వద్దాం అనుకుంటున్నా, కానీ మన సాంగ్ కాగాని నిద్ర లేస్తున్నా కదా, ఒక 1 సెకండ్ డిలే ఉంది అన్నాడు. ఏది మన సాంగ్ కాదు కదా, మళ్ళా అక్కనేమో డ్యాన్స్ వేస్తుంటే సంగీత్లో మన కజిన్స్ డ్యాన్స్ వేస్తుంటారు. ఎనభై 87వ రోజు 8:00.
నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగీని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడండి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఉదయం 8:15 ఉదయం 8:30 బిగ్ బాస్ కోరిక మేరకు సామ్రాట్ కన్ఫెషన్ రూమ్ కు రండి. ఆల్ ది బెస్ట్, వి ఆర్ ఆల్ దేర్ టు బి పాజిటివ్. అర్థం చేసుకుంటా. సామ్రాట్. బిగ్ బాస్, మీరు కోర్టులో అటెండ్ కావాల్సిన కారణంగా మిమ్మల్ని బయటికి పంపించడం జరుగుతుంది. మీరు బయటికి వెళ్ళి మీ పని పూర్తి చేసుకొని తిరిగి రండి. థ్యాంక్ యూ బిగ్ బాస్, డెఫినెట్లీ. ఉదయం 8:45 ఆప్షన్ చెప్పు, బ్రెడ్ చీజ్. ఉదయం 10:00 ఈ హౌస్ లో ఒకటి ఉంది. ఈ హౌస్ లో మనిషి ఉంటే కలిసి ఉంటాం, మనిషి లేకపోతే ఈజీగా మనం ఈ తప్పదు. మనకి వర్క్స్ అలా వచ్చేస్తాయి, మనకు అలాంటి టాస్క్లు ఇచ్చేస్తారు బయట. సడన్గా సామ్రాట్ ఏం చేస్తున్నాడో అనే థాట్ వచ్చింది, కానీ
ఒక్కసారి ఒక సాంగ్ స్టార్ట్ అయిన అలర్ట్నెస్కి వీటికి ఓ 1 వీక్లో మనకు అయిపోతుంది. వాళ్ళు లేరు అనే లోపు ఇంకోళ్ళు లేరు మీద కాన్సన్ట్రేట్ డివియేట్ అయిపోతుంది. నాకు ఇది బయటకు వెళ్ళాక అర్థమైంది. నేను వెళ్ళగానే నెక్స్ట్ డే నీకు టెలిఫోన్ టాస్క్ వచ్చింది. అవును, అసలు నీ గురించి బాధపడే టైం కూడా లేదు ఆ వీక్. అర్థమైంది. అదే అప్పుడే అనుకున్నావు తిన విషయంలో. ఆ రోజు మార్నింగ్ టీ తాగాము, టెలిఫోన్ టాస్క్ ఉంటే శ్యామలాకి వచ్చింటే ఎవరికి ఇచ్చేవాళ్ళు, ఏం టాస్క్ ఇచ్చేవాళ్ళు, ఇవి ఆలోచించాం. కానీ ఎక్కడా మంచి చెడు తుమ్మచ్చది. ఆ వీక్ వాజ్ వెరీ 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 వెరీ. ఓ పక్క దొంగెవరు దొంగెవరు, ఇదో గొడవ నాకు. ఉదయం 10:30. కౌశల్ నాకు ఎట్లనో అనిపించింది అంటే, అరే మా ఇద్దరికి ఆ రిలేషన్ అన్ననే అరే త్వరగా అని అంటాం. అరే నువ్వు నాకంటే నాకే ప్రాబ్లం లేదు అని అనొచ్చి నాకు ఎందుకో బ్యాడ్ అనిపిస్తుంది. ఇది ఏదో ఎందుకు అసలు ఎందుకు నేను అన్నా నీకు అవసరం లేదు మా ఇద్దరికే లేదు అంటే పుల్ల పెట్టినట్టే కదా అందుకే నీ ముందర అడిగినా చూడు నీకు ప్రాబ్లం గమనం వస్తుంది అంతే అంటే ఆన్సర్ దొరికిపోయింది. అరే ఇప్పుడు నాకు నీతో కంఫర్ట్ లెవెల్ వచ్చింది, నువ్వు నాకు అర్రయాను తుర్రయాను అది క్లోజ్నెస్ ఉంటది. అమిత్ గారు అంటే నువ్వే నన్ను ఓడతావు. ఇన్ని 84 డేస్ మన ట్రావెల్ ఆ రిలేషన్షిప్ మన బాండ్ పెరిగింది పెరిగింది. మన ఇద్దరం ఏమని అనుకోవచ్చు, ఏమన్నా అంటే ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడు, నువ్వు నేను నిన్న ఎట్లా నువ్వు నన్ను ఎట్లా వెళ్ళాలని చాలా నాకు అంటే మా ఖరాబ్ అయిపోయింది నాకు. అసలు నేను చెప్దాం అనుకుని మీకెందుకండి మీకెందుకు అని చెప్ నేను అన్నా నేను అంతేరా భయ్ మనిషి అంతే డిస్కస్ చేయకుండా వదిలేస్తేనే బెస్ట్. మనం అందుకే ఆపేసిన అప్పటికేసినసరికి గీతతో కూడా అదే అయింది గొడవ. ఏదో చెప్తుంటే ఏదో చెప్పింది నేను నేను మీకు ఎందుకండి అదే జరిగింది. ఆయన లెక్కనే ఉండాలంటే ఎట్లా, అందరికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రిలేషన్ ఉంటుంది. హౌస్ ఒక రిలేషన్ ఉంటుంది భయ్, మన కంఫర్టబుల్స్ ఆయన కోసము గారు అని తెలుసుకొని మనం ఒకలాగా మనం ఎవరు ఎట్లున్నా అని మనం ఇట్లానే ఉంటాం. ఇట్లా కోట్ల మంది వచ్చినా కానీ అంతే మన రిలేషన్షిప్ ఇట్లాంటిది. రిలేషన్షిప్ నాకు అసలుకి అట్లా అర్థం కాలేదు నాకు.
ఏదో ఒక పుల్లబెట్టి ఏదో ఒక స్పార్క్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయాలని. గణేష్ ఇలా నాకు అప్పటికి కన్ను కొట్టి ఇట్లా అన్నాడు అట్లట్లు అన్నాడు, నాకు కన్ను కొట్టి మజా కడుతుంది నాతోటి. నేను దాన్ని పట్టుకొని ఇక ఇట్లట్లు ఉంటారు అంటే నాకు కోపం ఒళ్ళు మండింది. అరే నా దోస్తు భయ్, ఇట్లా పిలుచుకుంటాను నా దోస్తుని. అంటే నువ్వు ఎట్లా అంటే నాకెందుకో అట్లా వెళ్ళి బాగా బాధ అనిపించండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మా ఉద్దాం రిలేషన్. అమిత్ అయినా ఫస్ట్ టైమా? ఇప్పుడు మన డైలీ ఇలాగే కదా, డైలీ ఇలాగే మాట్లాడతాం కదా, ఈరోజు ఎందుకు దాని టాపిక్ తీసి అది చేయాలి? అది అంటే బేసిక్గా ట్రిగర్ చేయడానికి చూస్తున్నాం, మనం ట్రిగర్ అవ్వద్దు అంతే, అదే ఆన్సర్ ఇచ్చేసి గమ్మున వస్తాం. నాకు అర్థమైంది ఎగ్జాక్ట్లీ అదే, అది చేసేసి గమ్మున వచ్చేసినా ఇక అవసరం లేదు మా వాడు. నిన్న కూడా ఎవరో చెప్పింది నాకు ఇదే పాయింట్, శామియో ఎవరో చెప్పింది, ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలి, ఏదో ఒక అందరికీ ఏదో వచ్చేది పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకో తెలియదు. పెద్ద పెద్ద హిట్ల సినిమాలన్నీ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్, మన లఫన్ గిరేట్ కూడా అసలు బయట ఎట్లొచ్చిందోంది లఫన్ గిరిగిట్ట కమెంట్స్, పబ్లిక్ కమెంట్స్ అనేసి మనకు పంపించనుండే లఫన్ గిరిగిట్ట పబ్లిక్ కమెంట్స్, ఆడియన్స్ నచ్చేది కమెంట్ లో ఏమైనా పంపిస్తుంటే మస్తు క్రేజీ ఉంటుండే, మనకు ఫీలింగ్ ఉంటుండే అరే ఇట్లా నారా ఇట్లా నారా ఇట్లా నారా. బయటికి వెళ్ళిన తర్వాత హైలైట్ ఉంటుంది. మనకే ఇలా ఫీలింగ్ ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసే వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉంటుంది? రోజంతా జనాలకు పబ్లిక్ వదిలేసి. అఫ్ కోర్స్ నాకు తెలుసు నేను సినిమాలు చేశాను చాలా, బట్ నేనేం అంటే 10 రోజులు 20 రోజులు చేసి ఇలా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటారు చూడు హీరో, వాళ్ళు మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో కెమెరా హీరో కెమెరామెన్ న్యూస్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా 5 మెంబర్స్ అంటే వాళ్ళ 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 బేబీ బేబీ వాళ్ళ బేబీ బయట పెడుతున్నాం ఇప్పుడు ఏమొస్తుంది ఇలా ఉంటుంది. ఇప్పుడు నాన్న చూడు ఆ రోజు మొన్న చెప్పడం చెప్పిండు ఆ ఫస్ట్ డే ఎక్సైట్మెంట్, నేను సినిమా చేసిన అంత కష్టపడి చేసిన ఆడియన్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటో ఇది అంది అది ఆ థ్రిల్ ఆ రష్ దానికోసం నేను దాని చేస్తాను అది కరెక్ట్ తెలుసా? అది మస్తు మస్తు ఫీలింగ్ అది మస్తు ఫీలింగ్ అది క్రేజీ ఫీలింగ్ అది. 87వ రోజు మధ్యాహ్నం 12:30 నీకే వస్తుంది మళ్ళీ అదే అందరం కూడా ఫీల్గా ఉన్నారా?
నిన్ను రన్నింగ్ చేయించడానికి మధ్యాహ్నం 12:45. కూర్చో నువ్వు కూడా దా. నాకెందుకు ఒకటి కొడుతోంది, అందరం ఇక్కడే ఉన్నామో వెంటనే వచ్చేస్తాం. నేను భయపడకుండా పోయి కుక్కర్ పెట్టినా, ఏడా మా పాట ప్లే చేస్తారు అని ఆన్ చేసినా. ఆన్ చేసిన ఇట్లా ఇట్లా చూసుకుంటా. అంటే అక్కడ పని కోసం మినిమం వాళ్ళు పని మన ఊరికే సరదాగా తిరుగుతూ ఉంటే పిలుస్తున్నారు కావాలని. రోజు 3 సార్లు బాగా బెడ్రూమ్లోకి వెళ్తే అని పిలిచింది. నువ్వు బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్ళినావు? అంటే ఒకటి ప్లే చేస్తారు చూద్దాం ఆ లేదా అది మరి కాల్చుకొని వెళ్ళినా. నువ్వు పెట్టిన పూలు ఇమ్మంటాము పూలతోటి వాటి రాము. అమ్మా చాలా రోజుల తర్వాత ఇది లగ్జరీ బడ్జెట్ ఆస్క్ అని రాశారు. స్మోకింగ్ రూమ్ కొంచెం పక్క పక్క జరిగి అక్కడి నుంచి. ఆడబడి జస్ట్ పడుతుంటే తెలుసా, అదే దాన్ని పట్టుకున్నా అందుకే. 2:00 బిగ్ బాస్ ఇంట్లో ఈరోజు బిగ్ బాస్ బర్త్డే పార్టీ జరగబోతోంది. ఈ పార్టీలో ఇంటి సభ్యులందరూ ఆనందంగా ఉండాల్సి ఉంటుంది, బాధగా ఉండటానికి అస్సలు వీల్లేదు. ఇంటి సభ్యులందరూ ఒకరినొకరు ఆనందంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాలీవుడ్ మ్యారథాన్ని వివిధ రకాలైన ఆటలతో మరియు టాస్క్లతో ఈరోజు కొనసాగించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఈరోజు మొత్తంలో విడతలుగా కేక్ పంపించడం జరుగుతుంది. బిగ్ బాస్ కేక్ పంపించినప్పుడల్లా ఇంటి సభ్యులంతా కలిసి కేక్ని మొత్తం తినాల్సి ఉంటుంది. గుడ్ లక్ బిగ్ బాస్. అంతేనా బిగ్ బాస్ ఇచ్చిన టాలీవుడ్ మ్యారథాన్ని వివిధ రకాలైన ఆటలతో మరియు టాస్క్లతో ఈరోజు కొనసాగించాల్సి, మనమే ఆడాల్సి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో మనకి మనం సెలబ్రేట్ చేసుకుంటుండాలి. మధ్యాహ్నం 2:15. బిగ్ బాస్ వి ఆర్ విషింగ్ యు హ్యాపీ హ్యాపీ బర్త్డే. బిగ్ బాస్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు బిగ్ బాస్. హ్యాపీ బర్త్డే టు యు. లవ్ యు బిగ్ బాస్. విల్ ఆల్ హోల్డ్. పట్టుకోండి పట్టుకో రండబ్బా. ఉన్నది ఏమి పట్టుకున్నాను. హ్యాపీ బర్త్డే బిగ్ బాస్. రండి అక్కడ చేసేయండి. హ్యాపీ పంపిస్తూనే ఉంటాడు కంటిన్యూస్. తింటూ ఉండాలా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి. 8 ఎగ్జాక్ట్ పీసెస్ కట్ చేయాలి. ఈ పీస్ ఒకటి వదిలేస్తే బ్లాక్ ఫారెస్ట్ అబ్బా అల్కటి. Yeah, I'm gonna make you happy.
మధ్యాహ్నం 2:30. గణేష్ ఏమంటాడు బిగ్ బాస్ కి కేకులు పంపిస్తాను అన్నాడు కదా, బిగ్ బాస్ బర్త్డే పార్టీ అంటే ఆనందం ఎవరేం లేస్తాడు. మనం స్వీట్ తిని తిని పిచ్చెక్కి పోవాలి ఇప్పుడు హైపర్. బిగ్ బాస్ కేక్ మీద విరక్తి పుట్టడం విరక్తినట్టున్నాడు బిగ్ బాస్. ఇవాళ రాత్రికే కాదు నేను నేను ఎందుకో ముందు స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ ఎవరు సార్ అన్ని పంపిరా కేకులతో చంపేస్తా మళ్ళీ డైరెక్ట్ అట్లా. బిగ్ బాస్ మీరు బేకరీ మొత్తం కొన్నట్టు. హ్యాపీ బర్త్డే బిగ్ బాస్, సెకండ్ కేక్ మీ బర్త్డే మీ పుట్టినరోజు రోజున ఫస్ట్ తర్వాత జారు పడతారు. మధ్యాహ్నం 2:45. బేబీ బేబీ ఆమా ఆమా అంతే అంతే అయిపోయింది ఏడుస్తుంటేనే అయిపోయింది పిల్లలకి అట్లా అనిపిస్తారు. అంతే ఇంకొక ముద్ద ముద్ద అంటే ముద్ద ముద్ద అయ్యో ఇంకొక ముద్ద ఇంకొక ముద్ద మింగు మింగు మింగలి 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 కాదు మంచి నీళ్ళు కాదు మంచి నీళ్ళు అట్లయితే మంచి నీళ్ళు మంచి నీళ్ళు తప్పించదు మింగలి ఇంక ముద్ద మింగలి అయిపోయింది అయిపోయింది రోజు తీసిండు ఆమె అయిపోయింది రోజు ఆమె అయిపోయింది ఇప్పుడు ట్రర్ అన్నాను ఇంకోటి పెళ్ళి కావాలి ట్రర్ అని ఇంకోటి అంత కొంచెం ఉంది ఇంకా అసలు మీ ఫ్రెండ్ సగం తింది మీరు ఇంకా సగం తినాలి. అన్నయ్య అంటారు తినండి అన్నయ్య పెడుతుంటే తినరా దొరికిపో కాయిన్స్ కాదు ఇది. తినండి మరి తినచ్చు కదా నేను తిన్నాను అందరికి పెట్టాక మిగిలిన నేను తినాలి. అగో తనిష్ తింటాడంట ఈ దాడేంటి అంటే మీ ఫ్రెండ్ సగం తింది కదా సగం మీరు తింటే ఫినిషింగ్ బాగుంటుందని. మధ్యాహ్నం 3:15. జాగ్గాడు జిల్లుగాడు కొండ మీద ఓ ఇల్లు కొండల నీళ్ళు దేనికే ఏం దేనికే కుండల నీళ్ళు నీళ్ళు దేనికే జాగ్గాడు జిల్లు పోరి కొండ మీద ఓ ఇల్లు కుండల నీళ్ళు దేనికే ఏం దేనికే ఏం దేనికే జాగ్గాడు జిల్లు పోరి కొండ మీద ఓ ఇల్లు కుండల నీళ్ళు దేనికే జాగ్గాడు కింద వాడి బొక్కలు సూరం పరం చేసుకున్నాడు ఈ పిచ్చిపోరి జిల్లిది వాడి వెనకాల దొర్లు కుంట పడ్డది ఈ పిచ్చి పోరి జిల్లిది ఎట్లా పడ్డది ఎట్లా పడ్డది ఎట్లా పడ్డది ఎట్లా పడ్డది జానిగా జానిగా ఏమైనా చక్కెర బుక్కినావరా లేదైనా కళ్ళు తాగినావరా లేదైనా జరంత నోర్దర్ రింగా రింగా రోజెస్ అంటే ఆయన ఆయన బొచ్చుతోనే మాట్లాడుతున్నారు. గులాబీ పూలు జేబు నిండా మురుకులు గోల్ గోల్ తిరిగే గులాబీ పూలు జేబు నిండా మురుకులు అరే 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 అందరి కింద పడ్డరులే పడ్డరులే పడ్డారులే పడ్డరు వడ్డరు 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 పడ్డారులే అయ్య బాబాయ్ అందరి కింద పడరేది. ఓకే మధ్యాహ్నం 3:30. Guess how many cakes? ఎన్ని కేక్స్ వచ్చాయి? Guess and 6. Okay, me guess. 6 ఏ చెప్తున్నాగా. చెప్పినా కదా ఇందాక. ఎంత? 3. లేదా 8 అంటది. 4 కేక్స్. And the answer is 3. నేను చెప్పిన కదా 3 సార్లు నేను చెప్పాను కదా నేను క్లారిటీ కూడా ఇచ్చాను 3 సార్లు చెప్పాను బాబోయ్ ఇవన్నీ హ్యాండ్ మేక్ కేక్స్ మళ్ళీ పైనాపిల్ నో పైన ఓన్లీ కలర్స్ అంతే ఇవి ఇంకోటి ఉంది లోపల
కనీసం ఆగండి, నేను ఈక్వల్ రోల్. కేక్ తినాలని బెంగ అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మరే 87వ రోజు సాయంత్రం 5 గంటలు. ఒక్క నిమిషం ఇలా సేవ్ చేస్తారు. అక్కడ ఒక రిలేషన్, ఇక్కడ ఒక్క పడింది. అక్కడ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండేవారు, కానీ నిన్ను సేవ్ చేసిన ఆశ్చర్యం లేదు. అదొక స్ట్రాటజీ కూడా అవుతుంది. అవ్వచ్చు. సో 50-50 జైలు పడవ అన్నట్టు 50-50 అవ్వచ్చు. సరే వదిలేసిన అయితే నీది అది రోల్ది కూడా మ్యాక్సిమం నామినేషన్స్లో తన పేరు రాని అలాగే మీరు కౌశల్ గారిని చూసేసుకుంటూ విండు నన్ను నామినేట్ చేశారు కదా, ఆయన నామినేట్ చేయకుండా. నేను అదే అంటున్నా, ఒక మనిషితో నువ్వు అసోసియేట్ అయ్యి నామినేట్ అవ్వబడడం వేరు, పర్ హెడ్ చెయ్యెత్తి ఈ అమ్మాయి నామినేట్ చేస్తున్నాం అనడం వేరు. నువ్వు నాతో అయ్యి ఉన్నావు అనుకో, ఏం చేసుండేవారు, ఎవరికి ఇచ్చేవారు అవకాశం? సో ఇంకొక మనిషితో అసోసియేట్ అయ్యే తీసేయి. నేను కెప్టెన్సీ అవ్వకపోయింటే కొన్ని కొన్ని వాళ్ళు అంటున్నా కొన్ని అవ్వకపోయింటే నేనే కలిగి ఫిజికల్ ఫైట్. ఇదిగో వేరే ఏ కారణమో లేకపోతే ఏ చెట్టు లేని చోట ఆవరించే మహావృక్షం. ఇప్పుడు నాకు తెలిసి నాకు చెప్పిన ఇష్యూస్ అసలు ఏవి పెద్ద పాయింట్స్ కాదు. అంతెందుకు డిసాస్టరస్ డిసిషన్స్ అని కౌశల్ గారు నాకు ఏం చెప్పారు తెలుసా, వాళ్ళు సైకిల్ తొక్కేటప్పుడు మైకిల్ తీయమన్నానంట, అది డిసాస్టరస్ డెసిషన్ అసలు కెప్టెన్ అంట. మళ్ళీ ఇంకయ్యా నువ్వు డాన్స్ చేసేటప్పుడు మైక్ తీసావు కదరా, మరి అదేంటి ఒక్కసారి చెప్పవా ప్లీజ్. సైకిల్ తొక్కేటప్పు మాట్లాడతారు కదా, మాట్లాడకూడదు అని అనుకున్నాం కదా గీత. అలా రోల్ కూడా అంతే చాలా తెలివి వాడుతున్నట్టు. ఇప్పటిదాకా నామినేషన్స్లోకి రాలి అంటే లిటరల్గా నీలాగే రెండుసార్లు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు, కానీ ఎవరు నామినేట్ చేయాలి. తనీష్ వచ్చాడు కొన్ని కారణాల వల్ల, సామ్రాట్ కూడా వచ్చాడు. కూర్చుంటే కొన్నిసార్లు చాలా రేర్ అంటే బెటర్. మీరిద్దరు బెస్ట్. రోజు సాయంత్రం 5:45. టాలీవుడ్ మ్యారథాన్ టాస్క్లో 2వ రోజు బిగ్ బాస్ బర్త్డే పార్టీ సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఇస్తున్న టాస్క్ పిక్షనరీ. ఈ టాస్క్లో ప్రతి ఇంటి సభ్యుడు క్యూ కార్డ్స్లో తెలిపిన వాటిని మార్కర్తో వైట్ బోర్డ్ మీద బొమ్మ గీయాల్సి ఉంటుంది. ఓహో, ఆ సమయంలో మిగిలిన ఇంటి సభ్యులందరూ ఆ బొమ్మ ఏమిటో చెప్పాల్సి ఉంటుంది. కానీ బొమ్మ గీసే సభ్యుడు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఈ లెటర్ చదవడం పూర్తవగానే టాస్క్ ని ప్రారంభించాల్సి ఉంటుంది. గుడ్ లక్ బిగ్ బాస్. సాయంత్రం 6 గంటలు. ఆగుతారా, అంతా అయ్యాక చెప్పొచ్చు కదా. ప్రొడక్షన్ మూవీ రీల్ ఎవరా రీల్ లెన్స్ నెగటివ్ నెగటివ్ రీల్ రీల్ ఫిలిం 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 స్టార్ 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 అమ్మా ఫిలిం స్టార్ అంతేనా? వెల్ ట్రైడ్ శ్యామల, వెరీ వెల్ ట్రైడ్, వెరీ వెల్ ట్రైడ్, వెరీ గుడ్. అందరు కూర్చో. జరగన్న ప్లీజ్. కనీషా కనీషా బాస్కెట్ బాల్ దామి కొంచెం జెయింట్ వీల్ అంతేనా? బేబీ బేబీ కనిపిస్తుంది.
మొత్తం గీసాక పక్కకు జరుగుతారట. పోస్ట్మ్యాన్ అభినేత్రి సాయంత్రం 6:15 సర్కిల్ ఒక్క నిమిషం మాట్లాడదు ఇప్పుడు మష్రూమ్ అబ్బాయి మ్యాన్ బాయ్ ఎన్నోస్తున్నారు ఎన్న నవ్వుతున్నారు వాళ్ళు ఎందుకని పడి పడి నవ్వుతున్నారు అని కాలు అట్లుండే ఏం నవ్వుతున్నావు కాలు అట్లా ఇష్టం కదా నవ్వు మీకు అర్థమవుతుంది కదా కాలేందాక అట్లా వంకర ఉంటాయి ఎక్కడన్నా మనిషికి సరే నేను రెండు రకాలుగా ట్రై చేస్తాను మనిషికి ప్లీజ్ నేను ఒక బొమ్మ గీశాను మీరు గీసాను ఇది బెటర్ బే ఆఫ్ బెంగాల్ మీరు అటాక్ అటాక్ ట్రీ ఫారెస్ట్ ఎలా వేస్తాం తీగా బి
నేను మనిషిని బీస్ట్ రాయడానికి కానీ ఎనీవేస్ సాయంత్రం 6:30 ఎల్లు తొందర ఎల్లు ఇదే టైం వేస్ట్ అంటారు దీన్ని. కౌశల్ కౌశల్ కెప్టెన్ రూమ్ కెళ్ళు, కెప్టెన్ రూమ్ కెప్టెన్ బాత్రూమ్ కెళ్ళు, కెప్టెన్ ఇంకొక సాంగ్ స్టార్ట్ అవ్వనివ్వండి కౌశల్ అప్పుడు వెళ్తారు. అంటే ఇంకొక సాంగ్ అంటే మా ఆయన సాంగ్ రాదా? ఇంత టైం వేసేసేపు ధనాదని వెళ్ళి కట్టేసి వచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది అది. ఈయనకి దుప్పట్లకి చాలా వినాభావ సంబంధం ఉన్నట్టు. దుప్పట్లు దర్దడి బాగా ఎప్పుడు దుప్పటే. వాళ్ళ కోరూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? తప్పు. మీరు వాష్రూమ్ కెళ్తే వాళ్ళు ఆటోమేటిక్ ఆఫ్ చేస్తారు. సాయంత్రం 6:45 ఇందాకే కదా బ్యాటరీస్ మార్చాం. బాగుంది నాడి నా ఇది అందరిది నాడి పట్టుకో అందరిది ఎందుకు తినవు కదా బాగుంది.
అట్లుంది కానీ కాదు. నేను కేక్ అది బిగ్ బాస్ అంటే ఇది కేక్ విషయంలో వెనక థ్యాంక్ యూ. కేక్ నువ్వు ఎంత దీన్ని రాత్రి అంతా వింటదా యాయా? ఒక నిమిషం నీదే నీదే నాది అయిపోయింది. నా షేర్ అయిపోయింది, నన్ను ఇంకెవ్వరు తినమని అడగద్దు ఓకేనా? రైడా నాకు రైడా నువ్వు కట్ చేసి పెట్టవా ప్లీజ్ ప్లీజ్ రైడా. ఇది ఇది నాకు కదా ఏంటి రైడా? 87వ రోజు రాత్రి 7:45. రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది, ఆడిపాడి అల్టరింగ్ చేస్తా అంతే, మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగేలు రాని వచ్చే నువ్వు ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి చూస్తున్నావు అంకే? నువ్వేదో ఎత్తామని జిగేలు రానే. నువ్వేందయ్యా పూల సొక్క అయిపోయింది చూడు. ఇప్పుడు వెళ్ళండి వెళ్ళు గీత, నువ్వు ఉంటే రాదు బిగ్ బాస్. ఆడుకుంటున్నారు ఆయన వెళ్ళు మళ్ళీ ఇలాగ కౌశల్ గారితో ఆడినట్టు దర్శ పెట్టే దర్శ పెట్టు వస్తుంది. మరి గ్రామ ప్రజలకు రంగస్థలానికి రాన ప్రజలందరికి రోజు రాత్రి 8:00. సాంగ్ అవ్వే లోపల ఎక్కాలి పైకి. అయ్యే లోపు ఎక్కాలని రాసారా? సాంగ్ అవుతున్నాడు పైన ఉండాలి. మీ రూల్స్ మీరు గేమ్ ఆడుకోండి. అరే అందులో ఉందండి చూసుకుంటాడులేండి. నేను మిమ్మల్ని ఏమన్నా నా గురించి చెప్తున్నా. సాంగ్ ఎక్కేలో ఎక్కాలని ఏం లేదు నాకు తెలిసి. తక్షణమే అసలు ఎక్కాలి, అసలు తక్షణమే ఎక్కాలి తెలుసా మీకు? అవును తక్షణమే ఎక్కాలి. తక్షణమే ఎవరు ఎక్కారు, నేను తప్ప ఎవరు ఎక్కలేదు తక్షణమే. నిన్నటి నుంచి మీరు ఎక్కలే అయ్యా. మీరు మధ్యలో ఒకసారి ఆ రూమ్ లో ఉంటారు, ఒకసారి స్మోకింగ్ రూమ్ లో. ఒకసారి అని చెప్పింది నేను ప్రతిసారి అని చెప్పినా. నేను ఒకసారి ఎక్కినా అని చెప్పిన ఫస్ట్ టైం పక్కనే తక్షణమే ఎక్కాలని రాసింది. ప్లే చేసినప్పుడల్లా తక్షణమే రాయల. తక్షణమే ఉంది చూపించాలా? బెట్ చూపించండి. బెట్ బెట్ అని చెప్పండి. బెట్ ఎంత చెప్పండి? తక్షణమే. బెట్ అని చెప్పండి. బెట్ ఎంత మీరే చెప్పండి. ఎంత చెప్పండి మీరు? 500 సిల్క్ చాక్లెట్స్. ఓకే రండి కూర్చోండి చూపించండి. ఇక్కడ ఇక్కడ చూడండి. అక్కడే ఒకటి ఇక్కడ రూల్లో తక్షణమే ఉంటాయి. ఇంటి సభ్యులందరి ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, పాట ప్లే అయిన తక్షణమే ఇంటి సభ్యుడు డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళి డాన్స్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చేయడం మర్చిపోయినా లేట్ అయినా లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ కోల్పోయి. నాది ఒక్క లేటు నిన్నటి నుంచి కన్సిడర్ చేయాలి. సింపుల్, నిన్నటి నుంచి 24 అవర్స్ లో ఫస్ట్ టైం లేట్. నైస్ వర్క్. నైస్ వర్క్ కాదు, అలా అయితే నా పాయింట్ కొన్నే పోతాయి అది నేను చెప్పేది.
తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే. అది నేను పాడాలి కదా. మీదిగేము మాది రాంగు అంటూ అనడం తప్పు కాదా. చాలా ఆనందంగా ఉంది నాకు. నేను టాస్క్ చాలా ఆనందంగా పాట పాడుతున్నా. నేను లైట్స్ వెలిగాయి మళ్ళీ. అది ఫన్ మీకోసం లైట్స్ వెలిగాయి కానివ్వండి. ఇక్కడ ఎవరెవరికి గుర్తు చేసినా బొక్కపడింది మనకే. గుర్తు పెట్టుకోండి. హూఎవర్ ఇట్ ఈస్. నేను నిన్నటి నుంచి ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నా తక్షణమే తక్షణమే. 87వ రోజు రాత్రి 8:15. ఇది ఎయిత్. టాస్క్ అయ్యాక కాదు పంపించాలి. ఇదే టాస్క్. మీకు కూడా ఉద్దేశం వదిలేస్తారండి. వదిలేస్తారు. 87వ రోజు రాత్రి 8:45. ఇప్పుడు ఇదేంటి? ఏది? నేను కూడా ఎవరు చూడు. బటర్ఫ్లై. ఇది ఎవరు? బటర్ఫ్లై. నా బూడిద. అయితే జానీ త్రూ ది హౌస్ చూసుకుంటే ర్యాప్ చేయడం ఓకే. ఎక్సలెంట్ వీడియో అగ్రి. హౌస్లో ఫన్ సూపర్ కనిపెడితే ఈ రెండు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుని ఫస్ట్ ఫస్ట్ వీక్ జోక్స్ అన్ని పట్టాడుగా. ఐ హ్యావ్ ఎ గుడ్ తమ్మా. ఫస్ట్ కనీసం క్లోజ్ అవ్వడానికి ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకున్నాడా లేదా? ఎక్కడ చంపుకున్నాడు వాడు? వీడు వీడు వాడు అని అసలు తెలియని అమ్మాయి వచ్చి తిట్టేస్తుంటే జోక్ అవని తిట్టడం కాదు అది అండర్ తన కింద అన్నట్టు తన కింద ఉన్నట్టు. అది మన ఫీలింగ్ ఉండకూడదు. బయటకు రావాలి అట్లాగా. ఎందుకు లేదు వచ్చింది మరి మళ్ళీ మొన్న ఎందుకు అందరూ వెళ్ళిపోయేటప్పుడు అంతే ముందు రోజు ఫ్రైడే మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఓవరాక్షన్ చేస్తుంది ఎవరు అనుకున్నా అన్నాడు. ఓవరాక్షన్ చేస్తుంది అనిపించినప్పుడు ఫస్ట్ జోక్స్ అవి ఎందుకు పడ్డాడు? నేను ఏం క్యాలిక్యులేట్ చేయబోయి అడిగాను. నేను త్రూఅవుట్ ద జర్నీ చూసుకుంటే ఒక ఆడియన్స్కి నచ్చే పాయింట్స్ ఏంటి, నచ్చని పాయింట్ అని. ఇప్పుడు దీని విషయంలో కౌశల్ గారు ఏం చెప్పారు, అసలు విజన్ రావట్లేదు అన్నారు చూసావా. అలా రోల్ విషయంలో క్యాప్టెన్సీ టాస్క్లో చేయడం తప్ప విజన్ ఎక్కడొచ్చింది? జోక్స్. జోక్సే విజన్. అంతేగా ఇప్పుడు రావట్లేదు అన్నంత మాత్రం రానట్టు కాదు కదా. గల్లీ గల్లీ. ఆ ఫోన్ టాస్క్ హైలైట్ గల్లీ. చాలా కష్టం అసలు అనాలిసిస్ చేసుకోవడం. టోల్ ఉంటాడులే ఫైనల్. సోలో నో నాట్ దట్ ఓవరాల్ ఉంటాడు.